సింగనమల నియోజకవర్గంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో జంబుల దిన్నె కొట్టాల వద్ద లోకేష్ రైతులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. అన్నదాతల సమస్యల్ని అడిగి తెలుసుకోబోతున్నారు. సాగు, పంటకు గిట్టుబాటు ధరల సహా కీలక అంశాలపై రైతులతో చర్చించబోతున్నారు. లోకేష్తో ముఖాముఖిలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులు తరలివచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రైతన్నతో లోకేష్ అనే కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు పాదయాత్రకు విరామం ఇచ్చి వేలాది మంది రైతులతో నారా లోకేష్ కాసేపట్లో సమావేశం కాబోతా ఉన్నారు. జంబుల దిన్న కొట్టాల వద్ద నిన్న రాత్రి ఎక్కడైతే పాదయాత్ర ముగిసి విడిది కేంద్రంలో ఉన్నారో జంబుల దిన్న కొట్టాలని అదే ప్లేస్లోనే రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి రాబోతున్నారు. దీనికి రైతన్నతో లోకేష్ అనే పేరు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టింది. మనం చూస్తున్నాం అదే కాసేపట్లో ఎక్కడైతే రైతన్నతో లోకేష్ అనే కార్యక్రమంలో లోకేష్ పాల్గొనబోతా ఉన్నాడో అదే ప్రాంగణం వద్ద ఉన్నా ఇక్కడ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లోకేష్ మాట్లాడేటప్పుడు చుట్టూ స్టేజ్కి రైతులు కూర్చునే విధంగా చైర్లు కూడా వేయడం జరిగింది. డిఫరెంట్గా రైతుల ఈ స్టేజ్ దగ్గర మంచాలు కూడా వేయడం జరిగింది. ఈ మంచాల మీద కూడా రైతులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది రైతులు ఇక్కడ కూర్చున్నారు. ముందుగా వాళ్ళతో మాట్లాడదాం. కాసేపట్లో లోకేష్ మీ ముందుకు రాబోతా ఉన్నాడు. ఏం చెప్తారు మీ సమస్యలు? గత ప్రభుత్వంలో రైతుల గురించి చంద్రబాబు నాయుడు బాగా శ్రద్ధ ప్రత్యేకమైన శ్రద్ధ పట్టి రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేముంది, అవి తెచ్చిందే చంద్రబాబు నాయుడు. 90% డ్రిప్, ఎస్సీ ఎస్టీలకి తక్కువ ఫ్రీగా డ్రిప్ ఇవ్వడము, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా రైతులకు ఏమి కూడా సౌకర్యం లేదు. గతంలో పోల్చుకుంటే ఎరువుల ధరలు, విత్తనాల ధరలు అన్ని టోటల్గా పెరిగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా రైతుకి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక సంక్షేమకాలు పెట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు. ఏజీకి చుట్టూ కుర్చీల్లో కూర్చున్నారు. ఇటు పార్థసారథి ఉన్నారు. కాసేపట్లో లోకేష్ రాబోతా ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ స్టైల్లో రైతుల కోసం మంచాలు ఏర్పాటు చేశారు. చుట్టూ క్రికెట్ స్టేడియంలో ఉండే విధంగా చైర్లు ఏర్పాటు చేశారు. ఏం చెప్పబోతున్నారు లోకేష్? గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతుల్ని అన్ని రకాల ఆదుకోవడం జరిగింది. ఆ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు కానీ, అదేవిధంగా డ్రిప్ అయితేనేమి, స్ప్రింక్లర్లు అయితేనేమి, అన్ని కూడా రైతులకు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేరుకు మాత్రమే రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతులకి దగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అన్ని రైతు సంఘాలతోనో, రైతులతోనో, ప్రజలతో కూడా మాట్లాడి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవడం జరిగింది, అదేవిధంగా రేపు అధికారంలోకి వస్తే సమస్యలు ఏ ఉన్నాయో, ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకుని భవిష్యత్తులో ఆ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖాముఖి ఈ రోజు నిర్వహించడం జరుగుతోంది రైతు సదస్సు. మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ ఏం చెప్తారండి? లోకేష్ రాబోతా ఉన్నాడు, నాలుగేళ్లలో రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామంటూ జగన్ చెప్తా ఉన్నాడు. రైతులకంటూ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందేమీ లేదు. దగా చేశాడు, మోసం చేశాడు. అయ్యా, మా ప్రభుత్వము రైతు ప్రభుత్వం అంటూ చెప్తూనే రైతులు నడ్డి విచ్చాడు. రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైపోయాడు. రైతులకు ఏదైనా సబ్సిడీ రూపంలో ఏదైనా సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అందించినప్పుడు విఫలమయ్యాడు. ఏవి కోసానా కూడా రైతులకి అందుబాటులో, రైతులకు ఉపయోగపడిన పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నచ్చుకున్న పాపానికే పోలేదు. ఏదైనా అంతో ఇంతో రైతులకు అండగా నిలబడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఉంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ అయ్యాక ఏం చేశాడు రైతులకు, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేస్తాం ఏంటి అనేది కూడా వారికి ఒక అష్యూరెన్స్ ఇవ్వడంతో పాటు ప్రధానంగా ఈ నాలుగేళ్ల కాలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రధానంగా లోకేష్ తెలుసుకోబోతున్నారు. పూర్తిగా ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలంతా కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సాయితో రాకేష్, టీవీ5, సింగనమల నియోజకవర్గం.